సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి హలో వ్యూవర్స్ నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మాణి మాట్లాడుతున్నాను ప్రస్తుతానికి మనకు అల్పపీడన ప్రాంతం బలపడుతోంది అల్పపీడనం ప్రాంతం బలపడుతూ మనకేమంటే ఒడిషా ప్రాంతం వైపుగా వెళ్తుంది అంటే ఒడిషా రాష్ట్రం వైపుగా వెళుతుంది దానివల్ల మనకేమంటే నేను గత వీడియోలో చెప్పినట్లుగానే మధ్యాహ్న సమయం అలానే సాయంకాలం సమయం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఏమంటే కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు అక్కడక్కడ వర్షాలు పడుతూ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి మనకేమంటే విశాఖపట్నం అలానే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు బాగా జోరందుకుంటుంది సో ఒక్కసారి మనకు ఈ అల్పపీడనం ఎలా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అంటే రేపటి లోపల ఎక్కడెక్కడ మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉంటున్నాయి అన్న విషయం గురించి ఈ వీడియోలో మనము చూస్తామండి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి మనకు శాటిలైట్ ఇమేజ్ అంటే మనకేమంటే అంతరిక్షంలో నుంచి తీసే శాటిలైట్ ఇమేజ్ లో నుంచి మనం చూసినట్లయితే ముఖ్యంగా అల్పపీడన ప్రాంతం ఇక్కడ చూసినామంటే ఈ ప్రాంతంలో మనకేమంటే అల్పపీడన ప్రాంతం అయితే ప్రస్తుతాన్ని కొనసాగుతోంది ఈ అల్పపీడన ప్రాంతం నుంచి అంటే ఈ అల్పపీడన ప్రాంతం వైపుగా ఇక్కడ మనం చూసినామంటే ఒడిషాలో భారీ మేఘాలు ఏర్పడుతున్నాయి మరోవైపున ఏమంటే పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం జిల్లా పాటుగా విజయనగరం జిల్లాల మీదుగా భారీ వర్షాలు ఏర్పడుతున్నాయి పాటుగా ఏమంటే విశాఖపట్నం నగరంలో చిరుజుల్లో వర్షం మనకు కొనసాగుతుంది అలానే మనకేమంటే ఉత్తర అదేలాగనే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుతానికి మనకు అయితే కురుస్తుంది రాయలసీమ జిల్లాల్లో మనకేమంటే ఎక్కడా మనకు వర్షాలు అనేవి లేవు గత వీడియోలో చెప్పినట్లుగానే రాయలసీమ నెల్లూరు అలానే ప్రకాశం జిల్లాల్లో ఎక్కడ మనకు వర్షాలు అయితే లేవు పాటుగా గుంటూరు జిల్లాలో మనకేమంటే అంటే అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉంటున్నాయి కానీ ఎక్కడ మనకు ఎక్కువగా వర్షాలు అయితే మనకు అదే అంటే దక్షిణ భాగాల్లో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలోని దక్షిణ భాగాల్లో ఎక్కడా మనకు వర్షాలు లేవండి కానీ మనం తీసుకున్నట్లయితే ఈ అల్పపీడన ప్రాంతం వచ్చేసి మెల్లగా మనకు తీరానికి దగ్గరకు వస్తూ ఒడిశా రాష్ట్రం వైపుగా వెళుతుంది అంటే ఈ ఈ ఒడిషా రాష్ట్రం అంటే ఈ అల్పపీడన ప్రాంతం నేరుగా ఒడిషా రాష్ట్రం వైపుగా వెళుతుంది దానివలన మనకేమంటే రేపటి నుంచి అంటే రేపటి నుంచి వర్షాలు మరింత జోరందుకునే అవకాశాలు కనిపిస్తుంది ముఖ్యంగా మనకేమంటే రోజు ఎక్కడెక్కడైతే వర్షాలు కురుస్తున్నాయో ముఖ్యంగా మనకు శ్రీకాకుళం జిల్లా కావచ్చు విజయనగరం జిల్లా కావచ్చు పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు మనకి మనకేమంటే విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలతో పాటుగా కాకినాడ దాంతో దాంతోపాటుగా మనకేమంటే కోనసీమ జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా ఏలూరు జిల్లా ప్లస్ మనకు ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా మనకేమంటే కృష్ణా జిల్లాల్లో వర్షాలు బాగా జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపున గుంటూరు జిల్లాతో పాటుగా పల్నాడు అలానే బాపట్ల దాంతోపాటుగా మనకేమంటే ప్రకాశం జిల్లాలోని ఉత్తర భాగాలు దాంతోపాటుగా నంద్యాల జిల్లాలోని పలు భాగాలు కర్నూలు తెలంగాణ అనుకోని ఉండే ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దాకా అంటే నార్మల్గా ఈ ప్రాంతాల్లో వచ్చేసి తేలికపాటిగానే ఉంటుంది వర్షాలు కానీ విజయవాడకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి హైదరాబాద్ నగరంలో వచ్చేసి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్లలో మనకు మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది మరోవైపున ఏమంటే మనకు వరంగల్ అలానే మనకేమంటే సిద్దిపేట సిరిసిల జగిత్యాల దాంతోపాటుగా మనకేమంటే కరీంనగర్ ప్లస్ మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్లస్ నిర్మల్ నిజామాబాద్ పాటుగా ఆదిలాబాద్ జిల్లాలో మోస్తరు వర్షాలు ఉంటుంది తప్పకుండా మనకు మోస్తరు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ మనము తెలంగాణ అలానే మనకేమంటే ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ దాంతోపాటుగా విదర్భాన్ని ఉండే ప్రాంతాలు అంటే ఇక్కడ చూసినామంటే ఈ లైన్ ఈ ఈ సిల్వర్ లైన్ ఉంది కదంటే ఆ సిల్వర్ లైన్ భాగాల్లో మనం ఏమంటే భారీ వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉదాహరణకి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు మంచిర్యాల జిల్లా కావచ్చు పెద్దపల్లి జిల్లా కావచ్చు దాంతోపాటుగా మనకేమంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కావచ్చు రేపటి నుంచి మనకు వర్షాలు మరింత జోరొద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయండి మరోవైపున మనకు శ్రీకాకుళం జిల్లాలోని ఉత్తర భాగాలు ముఖ్యంగా తెక్కలి కానీ సోంపేట కానీ ఇలాంటి భాగాల్లో మనకు హాట్స్పాట్ ఆఫ్ ద రైన్ఫాల్ అనేది ఉంది అంటే ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అరకు వ్యాలీ అలానే ఏమంటే ఒడిషాని ఆనుకోని ఉండే భాగాలు అంటే ట్రైబల్ ఏరియాలో కూడా మనకి ఏమంటే బాగా మనకు విస్తారంగా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉంటున్నాయి విశాఖపట్నం నగరంలో మాత్రం మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం రేపు కనిపిస్తున్నాయండి విశాఖపట్నం నగరంతో పాటుగా మనకేమంటే విజయనగరం కావచ్చు శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు అక్కడక్కడ అంటే కోస్తా భాగాల్లో మాత్రం మోస్తరుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయండి మరోవైపున రాయలసీమ జిల్లాలకు వచ్చినామంటే ఇక్కడ చూసినామంటే అసలు వర్షాలు అనేది చూపేయట్లేదు అంటే చాలా తక్కువగా మనకు వర్షాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా అనంతపురం జిల్లా కావచ్చు సత్యసాయి కావచ్చు అన్నమయ్య జిల్లా కావచ్చు పాటుగా మనకేమంటే కడప జిల్లా కావచ్చు కర్నూలు జిల్లాలోని చాలా భాగాల్లో కావచ్చు కావలి అంటే ఆ నెల్లూరు జిల్లా కావచ్చు దాంతోపాటుగా తిరుపతి ప్లస్ మనకేమంటే చిత్తూరు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల్లో మనకేమంటే తక్కువగా స్వల్పంగా మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది అంటే సాయంకాలం సమయంలో ఎక్కడో ఒక రెండు మూడు చోట్లలో మనకేమంటే ఐదు నిమిషాల వర్షాలు పది నిమిషాల వర్షాలు ఇలానే ఉంటుంది కానీ భారీ వర్షాలు అయితే రాయలసీమ జిల్లాల్లో ప్రస్తుతానికి మనకు కనిపించడం లేదు ఎందుకంటే అల్పపీడన ప్రాంతం అనేది చాలా పైకి ఉంది అంటే చాలా పైన ఉంది ఇప్పుడు చూసినామంటే ఇక్కడ అల్పపీడన ప్రాంతము మనకు ఇక్కడెక్కడో మొదలయ్యి ప్రస్తుతానికి మనకు ఒడిశా ప్రాంతానికి చాలా దగ్గరగా వస్తుంది రేపు మనకు ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చి ఎల్లుండి మనకు భూభాగంలోకి ఎంటర్ అవుతుంది అంటే ల్యాండ్ లోపలికి ప్రవేశిస్తుంది ప్రవేశించడంతో పాటుగా మనకి ఇది ఉత్తర దిశగా కదులుతూ అంటే ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మనకేమంటే నార్త్ ఇండియాకి అంటే మనకేమంటే ఉత్తర భారతదేశం వైపుగా వెళ్తుంది కాబట్టి రాయలసీమ జిల్లాలని అంతగా ప్రభావితం చేయదు కానీ దగ్గరలో ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు లేకపోతే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు కావచ్చు అక్కడ మాత్రం ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ మ్యాప్లో వచ్చేసి క్లియర్గా స్పష్టంగా నేను ఆటే నేను తెలియజేస్తున్నానండి ఎక్కడెక్కడ మనకు వర్షాలు అయితే ఎక్కువగా ఉంటుంది అనేసి లాస్ట్ చివరిగా చూసినామంటే ప్రస్తుతానికి అల్పపీడనం వచ్చేసి బాగా స్థిరంగా కొనసాగుతుంది అల్పపీడనం చుట్టూ మనకేమంటే ఒడిషా ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి దాంతోపాటుగా అల్పపీడనం దిగువగా ఉండే బంగాళాఘాతంలో ఉండే ప్రాంతంలో కూడా మనకు భారీ వర్షాలు పడుతున్నాయి దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వర్షాలు పుంజుకుంటోంది దాంతోపాటుగా మనకేమంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అనేవి బాగా విస్తారంగా ప్రస్తుతానికి మనకు కురుస్తున్నాయండి సో ఇది ఏమంటే ప్రస్తుతానికి వాతావరణ కండిషన్ ఎలా రానున్న ఒక ట్వంటీ ఫోర్ లో వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి ఎక్కడెక్కడ మనకు భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి రేపు సాయంకాలం సమయంలో హైదరాబాద్ నగరంలో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశాలు ప్రస్తుత వాతావరణ కండిషన్తో కనిపిస్తుందండి ఇదే అండి ఇవాటికి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి